అది అందమైన కాశ్మీరు ప్రాంతం అక్కడ ఇద్దరు స్నేహితులు క్రికెట్ ఆడుతున్నారు వారిలో ఒక అబ్బాయి హిందూ అతని పేరు శివ మరొకరు ముస్లిం ఆ అబ్బాయి పేరు అబ్దుల్ వీరిద్దరూ క్రికెట్ ఆడుతున్న సమయంలోనే రేడియోలో కామెంటరీ వస్తుంటుంది సచిన్ చాలా బాగా ఆడుతున్నాడు అని క్రికెట్ కామెంటరీలో కామెంటేటర్ చెప్తుంటాడు అది విన్న శివ సచిన్ పేరును పదే పదే తలుచుకుంటూ సంతోషంగా ఆడుతుంటాడు అది విన్నా అక్కడ ఉన్న ముస్లింలందరికీ కూడా కోపం వచ్చి కాశ్మీర్ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ హిందూ క్రికెటర్ల గురించి మాట్లాడకూడదు పాకిస్తాన్ జిందాబాద్ అని అనాలని చెప్పి శివను బలవంత పెడతాడు అందుకు ఒప్పుకొని శివను అందరూ కలిసి కొడుతుంటారు ఆ సమయంలో శివ స్నేహితుడైన అబ్దుల్ మట్టిని తీసుకుని శివను కొట్టిన వ్యక్తి కళ్లల్లో చల్లి అక్కడి నుంచి తప్పించుకొని ఇద్దరు పారిపోతారు అయితే ఆ శివ కళ్ల ముందరనే అక్కడో దారుణం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని మహిళ హాస్పిటల్ కు వెళ్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడి పోలీసు ఆ మహిళను ఆపి ఈ సమయంలో బయట తిరగడం చాలా ప్రమాదం మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు అదే సమయంలో అక్కడికి ఓ తీవ్రవాది వచ్చి ఆ పోలీసును చంపేశాడు అంతేకాకుండా ఆ మహిళతో నీ భర్త ఒక కాశ్మీరీ పండితుడు నీ భర్తను ఇక్కడి నుంచి పారిపోమను నీవు మాత్రం మాతోనే ఉండి మాకు లొంగి మాతో గడపాలి అని అడిగాడు అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో ఆ మహిళను అక్కడే చంపేశాడు తీవ్రవాది కాశ్మీర్ పాకిస్తాన్ది అని ఆ తీవ్రవాది అక్కడ మొత్తం ప్రచారం చేశాడు అతని మాయమాటలు విని అంతవరకు కలిసిమెలిసి జీవించిన ముస్లిం ప్రజలంతా మారిపోయారు వారందరూ పండితుల ఇండ్ల వద్దకు చేరి ఇక్కడి మగవాళ్లందరూ పారిపోవాలి ఆడవారు పిల్లలు మాత్రమే మాతో కలిసి ఉండాలి మీ ఆడవాళ్లంతా మాతో పండుకొని పిల్లల్ని కనాలి అంతేకాకుండా ఆడవాళ్లందరూ బీఫ్ ను కూడా తినాలి అని వాళ్లు ప్రచారం చేశారు ఎందుకంటే కాశ్మీర్ లో ముస్లింల కంటే పండితులే ఎక్కువ కాశ్మీర్ వాళ్లకు దక్కాలంటే ఎక్కువ శాతం ముస్లింలే ఉండాలి కాబట్టి అక్కడి బ్రాహ్మణ మగవాళ్లను చంపేసి ఇంకొంతమందిని అక్కడి నుంచి తగిమేసి ఆడవాళ్లను మాత్రం వాళ్ళ సొంతం చేసుకుని వాళ్లతో గడిపి పిల్లల్ని కని ముస్లిం జనాభాను పెంచాలి అనేది వాళ్ల ఆలోచన ముస్లింస్ ఎక్కువైతే కాశ్మీర్ పాకిస్తాన్కే దక్కుతుంది దీంతో అక్కడ ఉన్న ముస్లింలందరూ తీవ్రవాదులు చెప్పిన మాయమాటలు విని హిందువుల ఇండ్లపైకి దాడులకు తెగబడ్డారు అక్కడి హిందువులపై దాడి చేసి చాలా మందిని చంపేయడం ప్రారంభించారు బ్రహ్మదత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతని స్నేహితుడే పుష్కర్ పుష్కర్ శివ యొక్క తాత అతనికి శివుడంటే చాలా ఇష్టం పుష్కర్ ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు నాటకం వేస్తూ ఉంటాడు ఒకరోజు పుష్కర్ బ్రహ్మదత్తు వద్దకు వచ్చి కాశ్మీర్లో చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి దాడి జరగబోయే వాళ్ళల్లో నా కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాడు దాంతో బ్రహ్మదత్ నేను మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ మార్కెట్కు వెళ్లారు పుష్కర్ అక్కడ కూరగాయలు కొన్నాక వంద రూపాయల నోటును ఇచ్చాడు అప్పుడు ఆ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తుడు పుష్కర్ కు తిరిగి పాకిస్తాన్కు చెందిన నోట్లను ఇచ్చాడు ఇది ఇండియా కదా పాకిస్తాన్ కు చెందిన నోట్లు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు పుష్కర్ అప్పుడు ఆ వ్యాపారస్తుడు కాశ్మీర్ పాకిస్తాన్దే కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ నోట్లే చెల్లుతాయి అని చెప్పాడు కాశ్మీర్ లో ఉన్న చాలా మంది ప్రజలు కూడా కాశ్మీర్ దే అని నమ్ముతుంటారు అది చూసిన పుష్కర్ బ్రహ్మదత్తులకు కోపం వచ్చి పాకిస్తాన్ నోట్లను వాడినందుకు ఆ వ్యాపారస్తుడిని పోలీసులకు పట్టించారు అదే ఊర్లో శివ స్కూల్ వెళ్తుంటాడు కానీ స్కూల్లోని టీచర్స్ కూడా ముస్లింల ఆచారాలనే పాటించాలని అక్కడ ఉన్న పిల్లలకు బోధిస్తూ ఉంటారు అది ఉన్న శివ ఏం చేయాలో తెలియక అతడి మెడలో ఉన్న దేవుడి దండను కూడా దాచిపెట్టుకుంటూ జీవిస్తుంటాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే హిందువులు వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి కూడా పూజించుకోవాలంటే దొంగతనంగా పూజించుకోవాలి మరోవైపు తీవ్రవాదైన బీటా కరాటి మీడియాలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటాడు ఆ మీడియాలో అతన్ని మీరు చాలా మంది బ్రాహ్మణులను చంపేశారంట కదా అని అడుగుతారు అప్పుడు ఆ తీవ్రవాది నేను చాలా మందినేమి చంపలేదు కేవలం ఓ పది పదహైదు మందిని మాత్రమే చంపాను వాళ్లను కూడా ఎందుకు చంపానంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్లే మా మీద దాడి చేశారు అందుకే వాళ్లను చంపాను కానీ నేను ఎటువంటి బ్రాహ్మణులను చంపలేదు ఇక్కడి నుంచి వెళ్లిపోయే వాళ్లంతా వాళ్ల ఇష్ట ప్రకారమే వెళ్తున్నారు అని చెప్పాడు అదంతా చూసిన పుష్కర్ చాలా కోపం వస్తుంది ప్రైమ్ మినిస్టర్ నుండి అతను సహాయం పొందాలని అనుకుంటాడు ప్రైమ్ మినిస్టర్ను కలవాలని ట్రై చేస్తుంటాడు కానీ ఒక సామాన్యుడు ప్రైమ్ మినిస్టర్ ను కలవాలంటే కుదరదు గదా ఒకరోజు బజార్ లో బ్రహ్మదత్తు పుష్కరు వెళ్తుండగా వారి కళ్ల ముందు ఒక దారుణం జరుగుతుంది రేషన్ షాప్ దగ్గరికి బ్రాహ్మణ మహిళలు అందరూ వచ్చి బియ్యం కావాలని అడుగుతారు అయితే అక్కడున్న ముస్లింలు కాశ్మీర్ పాకిస్తాన్ కు చెందినది మీరు ఇక్కడి వారు కాదు మీరు ఇక్కడ బియ్యం తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఆపుతారు అంతలోపలే అక్కడే ఒక అబ్బాయి ఒక లెటర్ పట్టుకొని నిలబడి ఉంటాడు ఆ లెటర్లో మతం మార్చుకొని మాతో కలవండి లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా మాట వినకుండా మీరు ఇలానే ఉంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అని రాసి ఉంటుంది అది చూశాక అక్కడున్నటువంటి వారికి చాలా కోపం వస్తుంది కానీ చేసేది ఏమీ లేక అలాగే నిలబడిపోతారు అంతలోగా అక్కడ ఉన్న ఒక నేవీ ఆఫీసర్ను తీవ్రవాదులు చంపేస్తారు అక్కడ ఉన్న ఇండియన్ ఫ్లాగ్ను తీసేసి పాకిస్తాన్ ఫ్లాగ్ను పెట్టారు అక్కడే కాపలాగాస్తున్న పోలీసులు ఇదంతా చూస్తూ ఉన్నా కూడా ఆ తీవ్రవాదులను ఏమి అనరు ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్రవాదులకే సపోర్టు చేస్తూ ఉంటారు ఇదంతా చూసిన బ్రహ్మదత్తు వెళ్లి సీఎంను కలిసి జరిగిందంతా చెప్తాడు అప్పుడు సీఎం బ్రహ్మదత్తుతో తీవ్రవాదులకు దీనికి సంబంధం ఏమీ లేదు వాళ్ళందరినీ చంపింది మన ఇండియాకు చెందిన ఆఫీసర్సే పాకిస్తాన్ వాళ్లను మీరెందుకు నిందిస్తున్నారు అని బ్రహ్మదత్తుపై విరుచుకుపడతాడు ఆ సీఎం అది విన్న బ్రహ్మదత్తుకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అక్కడే సీఎంతో పాటు పక్కనే పాకిస్తాన్ తీవ్రవాది లీడర్ కూడా కూర్చొని ఉండడాన్ని చూసిన బ్రహ్మదత్తు షాకు గురవుతాడు కాశ్మీరీ పండిట్లకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రధానమంత్రికి చెబుతాడు బ్రహ్మదత్తు కానీ ప్రధానమంత్రి కూడా బ్రహ్మదత్తు మాటలను వినకుండా అక్కడి లోకల్ సీఎం కే సపోర్టు చేస్తుంటాడు అక్కడి లోకల్ సీఎం తీవ్రవాదులకు సపోర్టు చేస్తున్నాడు ఆ సీఎం నాకు చాలా మంచి మిత్రుడు కాబట్టి ఈ విషయంలో మేము ఏమీ చేయలేమని ప్రధానమంత్రి బ్రహ్మదత్కు చెప్పాడు ఇక్కడి వాళ్ళు ఎంత నష్టపోతున్నా ప్రధానమంత్రి పట్టించుకోనందుకు చాలా బాధగా అనిపిస్తుంది బ్రహ్మదత్కు ఆడుకోవటానికి బయటికి వెళ్లిన శివ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అక్కడ అమ్మా నాన్న కంగారు పడడం ప్రారంభించారు శివ తాత పుష్కరు నాటకం వేసే పనులలో ఉండగా వేరే కొంతమంది వచ్చి మీ మనవడు శివ కనిపించడం లేదని చెప్పారు దాంతో పుష్కర్ వెళ్లి తన మనవడు శివను కాపాడుకొని తీసుకొని వస్తుంటాడు శివతో పాటు ఉన్న ముస్లిం అబ్బాయిని కూడా ఇంటికి తీసుకుని వచ్చాడు పుష్కర్ తన మనవళ్ళతో ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కూడా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి అనేక మంది కాశ్మీరీ పండిట్లను దారుణంగా చంపుతూ ఉంటారు పుష్కర్ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు పుష్కర్ కొడుకు కోడలు ఉన్నారు అలాగే మనవడు శివతో పాటు మరో చిన్న మనవడు కూడా ఉన్నాడు అతని పేరు కృష్ణ తీవ్రవాది బిటా కరాటే పుష్కర్ కొడుకును చంపడానికి ఆ ఇంటికి వచ్చాడు అది చూసిన పుష్కర్ కొడుకు భయంతో వెంటనే ఒక డ్రమ్ లో దాక్కున్నాడు శివ స్నేహితుడు అబ్దుల్ ను పుష్కర్ ప్రమాదం నుంచి కాపాడి ఇంటికి తీసుకువచ్చిన అబ్దుల్ కుటుంబ సభ్యులు పుష్కర్ కుటుంబంపై విశ్వాసం చూపించకుండా బిటా కరాటేకు పుష్కర్ కొడుకు డ్రమ్ లో దాక్కున్నాడు అని నిజాన్ని చెప్పేస్తారు దాంతో బిటా కరాటే డ్రమ్ ను చాలాసార్లు కాలుస్తాడు దాంతో లోపల ఉన్నటువంటి పుష్కర్ కొడుకు రక్తంతో తడిసిపోతాడు అదే విధంగా అతని రక్తం ధారాపాతంగా కారి అక్కడ ఉన్న బియ్యం అంతా తడిసిపోతాయి ఆ తీవ్రవాదులు అప్పుడు కృష్ణ వాళ్ల అమ్మతో ఆ రక్తంతో తడిసిన బియ్యాన్ని తినమని గట్టిగా హుకుం జారీ చేశారు తను ఆ బియ్యం తినకుంటే తన ఇద్దరు కొడుకులను చంపేస్తామని అనడంతో ఆమె తప్పనిసరిగా ఆ రక్తం కలిపిన బియ్యాన్ని తింటుంది దాంతో తీవ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత పుష్కర్ తన స్నేహితుడైన డాక్టర్ ఫోన్ చేశాడు నా కొడుకును తీవ్రవాదులు కాల్ చేశారు అతనికి చాలా బ్లడ్ పోయింది అయినా కూడా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు నీవు త్వరగా వచ్చి నా కొడుకును కాపాడు అని రిక్వెస్ట్ చేశాడు పుష్కర్ అది విన్న ఆ డాక్టర్ వెంటనే పుష్కర్ కొడుకును కాపాడడానికి బయలుదేరాలని అనుకుంటాడు అంతలోగానే హాస్పిటల్లోకి చాలా మంది తీవ్రవాదులు వచ్చారు ఆ తీవ్రవాదుల్లో ఒక వ్యక్తికి రక్తం అవసరం అవుతుంది ఆ తీవ్రవాది రక్తంతో సరిపోయే రక్తం అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న మరో పేషెంట్ వద్ద మాత్రమే ఉంది దాంతో తీవ్రవాదులు ఆ పేషెంట్ దగ్గర నుంచి అతని రక్తాన్ని బలవంతంగా లాగేస్తారు అతని నుండి చాలా రక్తం తీయడంతో ఆ పేషెంట్ అక్కడికక్కడే చనిపోయాడు హాస్పిటల్ ను తీవ్రవాదులు ఆక్రమించుకోవడంతో ఏమీ చేయలేని ఆ డాక్టర్ పుష్కర్ కొడుకును కాపాడడానికి అతని ఇంటికి వెళ్ళలేకపోతాడు దాంతో పుష్కర్ కొడుకు చనిపోతాడు ఆ తర్వాత పుష్కర్ బ్రహ్మదత్తుకు ఫోన్ చేసి తీవ్రవాదులు కాశ్మీర్ను ఆక్రమించుకుంటే మీరంతా ఏమీ చేయలేకపోతున్నారు ఒకవేళ తీవ్రవాదులు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటే కూడా మీ కళ్లతో ఇలాగే చూస్తూ ఉంటారా ఏమి చేయలేక అసమర్థులుగా మిగిలిపోతారా అని గట్టిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అది విన్న బ్రహ్మదత్తు చాలా బాధపడ్డాడు అతని చేతులు అధికారం ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకున్నాడు బ్రహ్మదత్ పుష్కరవాళ్ల ఇంటి దగ్గర కాపలాగా ఉండడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ ని పెట్టాడు ఆ కానిస్టేబుల్స్ కూడా ఇండియా వాళ్లకు సపోర్టు చేయరు వారు కూడా పాకిస్తాన్ వైపే ఉంటారు అలా చాలా మంది పాకిస్తాన్కు సపోర్టు చేస్తూ ఉండడంతో అక్కడి కాశ్మీరీ పండిట్లు ఏమీ చేయలేకపోయారు అనేక మంది కాశ్మీరీ పండిట్లు వాళ్ల ప్రాణాలను కాపాడుకోవడానికి కాశ్మీర్ వదిలి పారిపోవడం ప్రారంభించారు ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోతున్న కాశ్మీరీ పండితులను ఒక వ్యక్తి తన ఇంట్లో పెట్టుకుంటాడు అంతలోగానే అతని వద్దకు పాకిస్తాన్ వాళ్లు వచ్చి అతన్ని అతని కొడుకును తీసుకుని వెళ్తారు అతని ప్రాణాలు పోతున్నా కూడా ఆయన ఇంట్లో చాలా మంది కాశ్మీరీ పండిట్లు ఉన్న విషయాన్ని బయటికి చెప్పడు దాంతో ఆ తీవ్రవాదులు ఆ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని అతని కొడుకును కూడా చంపేశారు అక్కడి నుంచి తప్పించుకున్న కాశ్మీరీ పండిట్లందరూ ఒక కొండ మీద క్యాంపు వేసుకుని ఉంటారు గవర్నమెంట్ కూడా వారిని సరిగా పట్టించుకోదు అక్కడ ఉన్న వాళ్లకు తిండి నీరు కూడా సరిగ్గా అందించదు అన్నం లేకపోవడంతో అక్కడ ఉన్న చాలా మంది రోజుకు ఒక్క పూట మాత్రమే కాస్త కాస్త తింటూ బ్రతుకుతూ ఉంటారు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఒకే లక్ష్యం మీద బ్రతుకుతూ ఉంటారు ఎప్పటికైనా వాళ్ల సొంత ప్రాంతమైన కాశ్మీర్కి తిరిగి వెళ్లాలి అనేదే వారి లక్ష్యం సరిగ్గా ఆహారం లభించకపోవడంతో పుష్కర ఆరోగ్యం దెబ్బతిని అతని కళ్ళు పనిచేయడం మానేశాయి ఆ తర్వాత బ్రహ్మదత్తుకు ప్రమోషన్ వచ్చి హోమ్ మినిస్టర్ వద్ద పిఏగా పనిచేస్తుంటాడు కాశ్మీర్ నుంచి వచ్చిన వారందరినీ పరామర్శించడానికి ఒకరోజు హోమ్ మినిస్టర్ పుష్కర్ వాళ్లుండే క్యాంపుకు వచ్చారు బ్రహ్మదత్ హోమ్ మినిస్టర్ తో ఇక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్లంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు మనం వారి పట్ల శ్రద్ధను చూపించాల్సిన అవసరం ఉన్నది అని ఎంత చెప్పినప్పటికీ హోమ్ మినిస్టర్ సరిగా వినకుండా వీళ్ళందరూ చల్లని ప్రదేశమైన కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడి ఎండల వలన వేడి ఎక్కువగా ఉంటుంది అందుకే అలా జరుగుతున్నదని చెప్పి వాళ్ళని సరిగా పట్టించుకోకుండా వదిలేశాడు కానీ అక్కడ ఉన్న చాలా మంది హోమ్ మినిస్టర్ వద్దకు వచ్చి తమ తమ సమస్యలను చెబుతూ ఉన్నారు పుష్కర్ మాత్రం ఒక బోర్డు పట్టుకుని హోమ్ మినిస్టర్ వద్దకు వచ్చాడు ఆ బోర్డు పైన ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయాలి అని రాసి ఉంది పుష్కర్ కు కంటి చూపు దెబ్బ తినడంతో అతడి స్నేహితుడైన బ్రహ్మదత్తును కూడా గుర్తుపట్టలేకపోయాడు కాని బ్రహ్మదత్తు తన స్నేహితుడు పుష్కర్ ను చూసి అతనికి వీలైనంత సహాయం అందించాలని భావించి వారికి ఒక ఇంటిని ఒక చిన్న ఉద్యోగాన్ని ఇప్పించాడు బ్రహ్మదత్తు ఇచ్చిన ఇంటిలో ఉంటున్నటువంటి పుష్కర్ కుటుంబాన్ని అంతమొందించాలని ఒకరోజు తీవ్రవాదులు ఆర్మీ డ్రెస్ లో ఆ ఇంటి వద్దకు వచ్చారు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపేశారు కృష్ణ వాళ్ళ అమ్మను అన్న శివను కూడా తీవ్రవాదులు చంపివేశారు కృష్ణ ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు అక్కడ ప్రొఫెసర్ రాధిక కాశ్మీర్ లో జరుగుతున్న అరాచకాల పట్ల తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటుంది కాశ్మీర్లో తీవ్రవాదులైన ముస్లింల వలననే పండితులు చనిపోయారు చాలామంది పండితులు పారిపోయారు అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అది తప్పుడు ప్రచారం అందరు కాశ్మీరు పండితులు తమ ఇష్టప్రకారమే కాశ్మీర్ నుంచి వలస వెళ్లిపోయారు చనిపోయిన పండితులను తీవ్రవాదులు చంపలేదు మన గవర్నమెంట్ వాళ్లే వాళ్ల రాజకీయాల కోసం చంపేశారు అని అక్కడి విద్యార్థులకు చెబుతూ ఉంటుంది తీవ్రవాదులు కేవలం వాళ్ల హక్కుల కోసమే పోరాడారు కానీ వాళ్ల పేర్లను అడ్డు పెట్టుకుని మన ఇండియన్ గవర్నమెంటే చంపించింది కాబట్టి తీవ్రవాదులు మంచివాళ్లు గవర్నమెంట్ చాలా చెడ్డది అని విద్యార్థులకు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటుంది ఇది విన్న కృష్ణ రాధిక వద్దకు వెళ్లి నేను కాశ్మీర్లోనే పుట్టాను తీవ్రవాదులే చాలా తప్పు పనులు చేశారు అని రాధికతో చెప్పాడు కానీ రాధిక కృష్ణ మాటలు పట్టించుకోకుండా తీవ్రవాదులు ఎలాంటి తప్పులు చేయరు గవర్నమెంటే వాళ్ల రాజకీయాల కోసం మనల్ని వాడుకుంటుంది నీవు వాళ్ల ట్రాప్లో పడవద్దు తీవ్రవాదులను ఏమి అనవద్దు అని కృష్ణను మారుస్తూ ఉంటుంది రాధిక మాటలు నమ్మి కృష్ణ గవర్నమెంటుదే తప్పు ముస్లింలది ఏమి లేదని నమ్ముతుంటాడు కృష్ణ వాళ్ల తాత పుష్కర్ కృష్ణతో నేను చనిపోయేలోపు కాశ్మీర్లో ఉన్న ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాను కాని ఆ కోరిక తీరకుండానే చనిపోతున్నాను నేను చనిపోయాక నా అస్థికలను కాశ్మీర్లో ఉన్న నా ఇంట్లో పెట్టండి అని చివరి కోరిక కోరతాడు పుష్కర్ మరణించిన తర్వాత తాతగారి చివరి కోరిక తీర్చడానికై కృష్ణ వాళ్ల తాత అస్థికలు తీసుకుని కాశ్మీర్కు వెళ్ళాడు వెళ్లాడు అక్కడ పుష్కర్ స్నేహితులతో కలిసి ఆ ఇంటికి వెళ్లాడు కృష్ణ ఆ ఇంట్లో శివుని బొమ్మ ఉండాల్సిన స్థానంలో పాకిస్తాన్ జెండా ఉంది వాళ్ళు అక్కడి నుంచి పాకిస్తాన్ జెండా తీసేసి కృష్ణ వాళ్ల తాత అస్థికలను అక్కడ పెట్టారు అక్కడ కృష్ణ బోట్లో ప్రయాణిస్తూ వాళ్ళ అన్న స్నేహితుడైన ముస్లిం వ్యక్తిని కూడా కలిశాడు ఆ వ్యక్తి కూడా కృష్ణతో పాకిస్తాన్ వాళ్లది ఎటువంటి తప్పు లేదు అంతా ఇక్కడ ఉన్న పండితులదే తప్పు అని చెప్పాడు ఆ తర్వాత కృష్ణ వెళ్లి ఉగ్రవాది బీటా కరాటేను కలిశాడు అతని కూడా ఇక్కడి నుంచి నేను ఎటువంటి పండితులను చంపలేదు పండితులు పారిపోవడానికి నేను కారణం కాదు మాతో పాటు కలిసి ఉండలేక వారే వాళ్ల ఇష్టంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని అతను చెప్తాడు ఆ తర్వాత కృష్ణ బ్రహ్మదత్తు ఇంటికి వెళ్లాడు కృష్ణకి వాళ్ల అమ్మానాన్నకి ఏం జరిగిందో తెలియదు కృష్ణ వాళ్ల అమ్మానాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారని నమ్ముతాడు బ్రహ్మదత్తు వాళ్లు కూడా చదువుకుంటున్న కృష్ణకు ఏమీ తెలియకూడదని ఇంతవరకు ఎటువంటి విశేషాలు చెప్పలేదు బ్రహ్మదత్తు వద్దకు వచ్చిన కృష్ణ మన పండితులను తీవ్రవాదులు చంపలేదు ఇండియన్ ఆర్మీనే చంపింది అని చెప్పాడు అది విన్న బ్రహ్మదత్తుకు చాలా కోపం వస్తుంది వెంటనే లోపలికి వెళ్లి ఒక మూడు ఫైల్స్ ను తెచ్చి చూపిస్తాడు ఆ ఫైల్స్ లో కాశ్మీర్ లో చనిపోయిన ప్రతి ఒక్క పండితుని గురించి ఉంటుంది కానీ మీడియా వాళ్ళు రాజకీయ వ్యక్తులకు భయపడి వాళ్ల గురించి ఎక్కడా చెప్పరు కృష్ణ ఆ ఫైల్లో వాళ్ల అమ్మని అన్నను చూస్తాడు బ్రహ్మదత్తు వాళ్ల భార్య కృష్ణకు వాళ్ల అమ్మా నాన్న ఫోటో చూపిస్తుంది కృష్ణ ఇంతవరకు వాళ్ళ అమ్మా నాన్నను చూసి ఉండడు వాళ్ళు ఇంతకుముందు కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు వారికి సంబంధించిన ఒక ఫోటో కూడా తెచ్చుకొని ఉండరు అప్పుడు బ్రహ్మదత్ తీవ్రవాదుల గురించి కృష్ణకు అన్ని విషయాలు చెప్పాడు కృష్ణ వాళ్ళ అమ్మా నాన్న ఎలా చనిపోయారో బ్రహ్మదత్ కృష్ణకు చెప్తాడు అదే విధంగా కృష్ణ వాళ్ళ అన్న కూడా ఎలా మరణించాడో బ్రహ్మదత్తు కృష్ణకు తెలియజేశాడు జరిగిందంతా విన్న కృష్ణ షాకు గురయ్యాడు ఇన్ని రోజులు కాశ్మీరీ పండిట్లను తప్పుగా అర్థం చేసుకుని తీవ్రవాదులకు మద్దతుగా ప్రవర్తించినందుకు తన మీద తనకే అసహ్యం వేస్తుంది ఆ తర్వాత కృష్ణ తిరిగి తన కాలేజీకి వెళ్తాడు అప్పటికక్కడ ఒక సభ జరుగుతూ ఉంటుంది ఆ సభలో ప్రొఫెసర్ రాధిక తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటుంది కృష్ణను చూసిన రాధిక మాట్లాడమని స్టేజి పైకి పిలిచి కృష్ణకు మైకునిస్తుంది ఆ సమయంలో కృష్ణ మాట్లాడిన మాటలు విని అక్కడి వాళ్లంతా షాకు గురవుతారు కాశ్మీర్ కు సంబంధించిన అన్ని వివరాలను కృష్ణ ఆ మైకు ద్వారా అందరికీ చెప్తాడు చాలా సంవత్సరాల కిందట ఒక మహర్షి కాశ్మీర్ కు వెళ్లాడు అతని పేరు రిషింగ్ కశం అంటే కశ్యప మహర్షి అతడు అక్కడ చాలా కాలం తపస్సు చేశాడు అతను ముక్తిని పొందాడు అతని పేరు మీదుగానే ఆ ప్రాంతానికి కాశ్మీర్ అనే పేరు వచ్చింది ఆ మహర్షిని అనుసరించి అక్కడికి ఎంతో మంది ఋషులు పండితులు చేరుకున్నారు దాంతో ఆ ప్రాంతం మొత్తం పండితులతో హిందువులతో బ్రాహ్మణులతో నిండిపోయింది అదే సమయంలో అక్కడికి ప్రమాదవశాత్తు తప్పిపోయి వచ్చిన ముస్లింలు అక్కడికి తలదాచుకోవడానికి వచ్చారు ముస్లింలను చూసిన పండితులు జాలిపడి వాళ్లకు ఉండడానికి ఆశ్రయాన్ని కల్పించారు అలా కొద్ది కొద్దిగా ముస్లింల సంఖ్య పెరగడంతో వాళ్లు పండితులను అక్కడి నుంచి పంపించి ఆ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని పాకిస్తాన్లో కలపాలని భావించారు దాంతో అక్కడ ఉండేటువంటి చాలామంది పండితులను చంపేశారు ఇంకొంతమందిని అక్కడి నుంచి తన్ని తరిమేశారు అక్కడ ఉన్న స్త్రీలను రేప్ చేసి వాళ్లతో పిల్లల్ని కని వాళ్లతో బీఫ్ను కూడా తినిపించారు ఇప్పుడు అక్కడ ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాశ్మీర్ పాకిస్తాన్ ది అని వాదిస్తున్నారు నిజానికి కాశ్మీర్ హిందువులది భారతదేశానిది అని కృష్ణ అందరి ముందర ధైర్యంతో చెప్తాడు ఇప్పుడు మన భారతదేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనమంతా సంతోషంగా ఉంటున్నాం కానీ ఇదే భారతదేశంలో భాగమైన కాశ్మీర్ నుంచి వలస వచ్చిన ఐదు లక్షల మంది పండితుల పరిస్థితి ఏమిటి వారు తమ ఇంటికి చేరుకోలేక తమ ఆస్తులను అన్నిటినీ వదులుకొని ఇక్కడ రోడ్డు పక్కన దిక్కులేని వాళ్లుగా జీవిస్తూ ఉంటే భారతీయులందరూ సంతోషంగా ఉండగలరా వారిని తిరిగి తమ ప్రాంతాలకు చేర్చవలసిన బాధ్యత మీద లేదా అని కృష్ణ అందర్నీ ప్రశ్నిస్తాడు కృష్ణ ఇలా స్పీచ్ ఇస్తున్నప్పుడు తీవ్రవాద అనుకూల వర్గాలైన కొంతమంది విద్యార్థులు అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కాని కృష్ణ వారి మాటలకు ఏమాత్రం బెదరకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పేస్తాడు తన కుటుంబం ఏ విధంగా తీవ్రవాదుల చేతుల్లో నష్టపోయిందో అతను వివరిస్తాడు తన నాన్నను తీవ్రవాదులు కాల్చి చంపడము అతని రక్తంతో కలిసిన బియ్యాన్ని తల్లి చేత బలవంతంగా తినిపించడము దాక్కున్న తల్లిని అన్నను కూడా కాల్చి చంపడము ఈ విషయాలన్నీ అతను అందరికీ వివరిస్తాడు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నటువంటి వారందరినీ ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ డ్రెస్ లో వచ్చి చంపేశారు దాంతో చాలా మంది ఇండియన్ ఆర్మీనే అలా చంపిందని భావిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఆ ఘాతుకానికి ఒడిగట్టింది పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియన్ గవర్నమెంట్ పైన కాశ్మీరీ ప్రజలకు ద్వేషం పెరగడానికే ఆ విధమైన పన్నాగాన్ని తీవ్రవాదులు పన్నారు అని కృష్ణ వారందరికీ చెప్తాడు భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్కు తిరిగి కాశ్మీరీ పండితులు వెళ్లి తమ ఆస్తులను హక్కులను అనుభవించగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది